గణేశుడి నిమజ్జనానికి ట్యాంక్ బండ్ పరిసరాలు సిద్ధమవుతున్నాయి. నగర వ్యాప్తంగా తరలివచ్చే గణనాథుల నిమజ్జనం సమయంలో పెద్ద విగ్రహాలకు ఆలస్యం కాకుండా అన్ని జాగృతలు తీసుకుంది జీహెచ్ఎంసీ. చిన్న వినాయకుల కోసం పలు ప్రాంతాల్లో బేబీ పాండ్స్ ఏర్పాటు చేశారు అధికారులు. ఈ బేబీ పాండ్స్ ద్వారా 10 అడుగుల ఎత్తు వరకు ఉండే విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వీలు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు రత్నకుమార్ అందిస్తారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా గణేష్ ఉత్సవాల హడావిడి కొనసాగుతోంది. నగరంలో ఉన్నటువంటి ప్రతి గల్లీలో కూడా గణేష్ వేడుకలు పూజలతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే గణేష్ ఉత్సవాల అనంతరం ఇక నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. గణేశుడిని నిమజ్జనం చేసేటువంటి పనుల్లోని భాగంగా యువతంతా కూడా ఉత్సాహంగా దగ్గరలో ఉన్నటువంటి కొలనులు అలాగే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు వెళ్ళి తమ పెట్టుకున్నట్టు పూజించినటువంటి గణేశుడిని నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా రష్ ఉంటుంది. సో అన్ని విగ్రహాలను నిమజ్జనం చేయడానికి కొంత ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి ఆలస్యం కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కొన్ని బేబీ పాండ్స్ను ఏర్పాటు చేసి ఎటువంటి లేట్ అనేది అవ్వకుండా కూడా వెంటనే నిమజ్జనానికి తగిన చర్యలు తీసుకుంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఈ బేబీ పాండ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి ఒక బేబీ పాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే పూర్తిగా విగ్రహాల నిమజ్జనానికి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తూ మొత్తం ఇక్కడ అంతా అన్నింటినీ సిద్ధంగా ఉంచడం జరిగింది. మరోవైపున ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 2 భారీ క్రేన్లను రెడీగా ఉంచి ఆ క్రేన్ల ద్వారా విగ్రహాల నిమజ్జన ప్రక్రియను కొనసాగిస్తున్నారు. సో ఐదవ రోజు అలాగే 7వ రోజు 9వ రోజు 11వ రోజు ఇలా 4 రోజులలో కూడా నిమజ్జన కార్యక్రమాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి తదనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా నిమజ్జనానికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఇక నిన్నటి రోజున కూడా ఇప్పటికే 3వ రోజు నిమజ్జన కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. కాబట్టి ఆల్రెడీ చేసినటువంటి నిమజ్జనానికి సంబంధించి మొత్తం ఇక్కడ లోపల ఉన్నటువంటి నిమజ్జనం తర్వాత మిగిలిపోయినటువంటి వేస్ట్ అంతటిని కూడా ఇక్కడ నుంచి తరలించి ట్రక్స్ ద్వారా తరలిస్తున్నారు. ఇక అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ మంచినీటి సదుపాయం కావచ్చు అలాగే మొబైల్ టాయిలెట్స్ ద్వారా ఎటువంటి ఆటంకాలు కలగకుండా కూడా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేటువంటి నిమజ్జనాలకు సంబంధించి అసలు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఈ బేబీ పాండ్స్ను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం ఈ బేబీ పాండ్స్ దగ్గర ఎక్కడెక్కడ బేబీ పాండ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది, అసలు ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఈ బేబీ పాండ్స్ విషయం? ఇక్కడ మన నెక్లెస్ రోడ్లో 2 బేబీ పాండ్స్ ఉన్నాయండి. ఒకటి జలవిహార్ దగ్గర ఒకటి ఉన్నది, ఇంకొకటేమో మన సంజీవయ్య పార్క్ దగ్గర ఒకటి ఉన్నది. దీంట్లో 12 to 14 ఫీట్స్ విగ్రహాల వరకు వేయొచ్చు. మేము పడ్డ విగ్రహాలు వెంటనే తీసేసి మళ్ళీ మా వెహికల్లో పంపించేస్తాం. ఇప్పటికప్పుడు శానిటేషన్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వెంటనే క్లీన్ చేస్తున్నాం. పూజా మెటీరియల్ ఏదన్నా కూడా అంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే నిమజ్జనానికి వస్తూ ఉంటారో భక్తులు కావచ్చు అలాగే విగ్రహాలు లేట్ అవ్వకుండా నిమజ్జనం చేయడం కావచ్చు, ఎటువంటి ఫెసిలిటీస్ని ఏర్పాటు చేశారు? అంటే మా దగ్గర ఇప్పుడు 2 క్రేన్స్ ఉన్నాయండి. వెంటనే 2 ఒకవేళ ఇప్పుడైతే 1 ఆపరేట్ అవుతున్నది. ఒకవేళ రష్ ఎక్కువ ఉంటే 2 ఆపరేట్ అవుతాడు. మేము ఎక్కువ రష్ లేకుండా చూస్తున్నాం. అంటే ఎన్ని హైట్స్, ఎంత హైట్ ఉండేటువంటి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ఇక్కడ అనుకూలంగా ఉంటుంది, అలాగే ఎంతవరకు వాటర్ అనేది ఎన్ని అడుగుల వరకు ఉంటుంది వాటర్? అంటే ఇప్పుడు మా దాంట్లో 7 ఫీట్ వరకు 6.5 feet 7 ఫీట్ వరకు వాటర్ ఉందండి. బట్ నిమజ్జనం చేసేటప్పుడు మా పాండ్ ఇక్కడ వరకు ఇది 50 ఫీట్ వరకు ఉంది. సో మేము నిమజ్జనం లాస్ట్ టైం 16 ఫీట్ వరకు కూడా చేసాము ఇక్కడ, ఇదే వాటర్ లెవెల్. సో ఇప్పుడు కూడా ఆ లెవెల్ వరకు వచ్చినా కూడా, ఆ హైట్ వరకు వచ్చినా విగ్రహాలు నిమజ్జనం చేయవచ్చు. అంటే ఇప్పుడు నిన్న 3వ రోజు జరిగినటువంటి నిమజ్జనంలో మొత్తం ఎన్ని విగ్రహాల వరకు నిమజ్జనానికి వచ్చాయి, ఫర్దర్ గా కూడా ఎన్ని విగ్రహాలు ఇక్కడ నిమజ్జనానికి వచ్చే అవకాశం ఉందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? నిన్న చిన్న విగ్రహాల్లో చాలానే వచ్చాయండి, ఒక 300 వరకు వచ్చాయి. పెద్దవి మాత్రం ఒక 15 వరకు వచ్చినాయి. సో అన్ని తీసేసినాయి, మళ్ళీ మేము లిఫ్ట్ కూడా చేసేసాం ఆన్లో నుంచి. ఓకే, సో అంటే క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఎప్పటికప్పుడు ఎట్లా చేస్తున్నారు, ఎంతమంది స్టాఫ్ అనేది ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది? మా శానిటేషన్ ఫీల్డ్ వాళ్ళు ఇక్కడే ఉన్నారండి. 2 గ్రూపులు ఉన్నాయి, కంటిన్యూస్గా ఇక్కడే వర్క్ చేస్తున్నారు. దీంట్లో పడ్డది కూడా మా లేబర్ ఉన్నారు, వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. మొత్తం 16 మెంబర్స్ ఉంటారు. 16 మెంబర్స్. సో అంటే ఎటువంటి ఏర్పాట్లు అంటే ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. మేము శానిటేషన్ పరంగా అయితే ఎప్పుడు తీసిందో అప్పుడే మీరు చూడవచ్చు, వెంటనే తీసేస్తున్నారు. అంతా క్లియర్గానే ఉందండి ఇప్పుడైతే. Yeah, okay, thank you. Okay. సో అది ఇక్కడికి వచ్చేటువంటి నిమజ్జనానికి వచ్చేటువంటి విగ్రహాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అలాగే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. దాదాపు 16 మంది స్టాఫ్ రెండు బృందాలుగా విడిపోయి వాళ్ళందరూ కూడా ఇక్కడ నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది అంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు తెలియజేస్తున్నారు. అలాగే దాదాపు 8 అడుగుల లోతులో వాటర్ని నింపడం జరిగింది. ఆ తర్వాత దాదాపు 10 అడుగుల ఫీట్లు ఉండే విగ్రహాలను కూడా ఇక్కడ 2 క్రేన్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎటువంటి సౌకర్యం కలగకుండా ఇబ్బంది లేకుండానే ఇక్కడ మొత్తం నిమజ్జన ప్రక్రియ కొనసాగేటట్టు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ సిబ్బంది తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి బేబీ పాయింట్స్ వద్ద ఏర్పాట్లు అనేవి కొంచెం పగడ్బందీగానే చేయడం జరిగిందంటూ కూడా తెలియజేస్తున్నారు. సో ఈ విగ్రహాలు వచ్చిన తర్వాత ఇటు భక్తులకు విగ్రహాల నిమజ్జన ప్రక్రియ ఆలస్యం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సాయితో రత్నకుమార్, నక్లెస్ రోడ్ నుంచి.